యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నాకు చాలా ఇష్టమైన ఒక కొత్త టాపిక్ ధ్యానించుకుందాము. వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడండి. అయితే మీరు బైబుల్ జాగ్రత్తగా చదివినట్లయితే మీకు రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. అన్ని గ్రంథాలు చదవకపోయినా నాలుగు సువార్తలు చాలా మరలా చదవాలి. ఇప్పుడు క్రొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి క్రొత్తగా బైబిల్ని చదవాలన్నమాట. మత్తయి సువార్త చదవమని చెప్పాను ఇప్పటి వరకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి అంటే యోహాను సువార్తని చదవాలన్నమాట. అక్కడ మీరు చదివినట్లయితే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, పరలోక తండ్రి మనకిచ్చినటువంటి అతి గొప్ప కానుక యేసుప్రభు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద వరల్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది మనలో ఉండాలి. And the greatest gift that Jesus Christ has given to the world is salvation and also the gift of Holy Spirit. Paraloka Tandri manaki ichina amoolyamaina kanuka Yesu Prabhu. Yesu Prabhu manaki ichina amoolyamaina kanukallu rakshana aa tarvata parishuddhaatma devudu. Kanuka ee moodinti meeda mana dhyasa pettukovalanamata. Amoolyamaina kanuka annitikante viluvainadi. మనం శరీరంలో నివసిస్తున్నాం అనుకోండి, జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు అమూల్యమైన కానుకలు ఏంటి అంటే బంగారం కానీ, లేకపోతే ఒక కారు, ఒక ఇల్లు, ఒక ఈ లోకానికి సంబంధించింది. కానీ మన ఆత్మలో నివసించినట్లయితే మనకి అమూల్యమైన కానుక ఏంటంటే యేసు ప్రభు. ఆ తర్వాత ఆయన ద్వారా ఆయన మనకిచ్చిన రక్షణ, ఆ తర్వాత యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని విలువ తెలుసుకుంటే ఇంకా ఈ లోకంలో మనం అంతా తెలుసుకున్నట్లే అన్నమాట. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు రెండు రకాలుగా దేవుడు చూస్తాడనమాట. అంతే, కుడి ప్రక్కన గొర్రెలు, ఎడం ప్రక్కన మేకలు అన్నారు తుది తీర్పులో. ఎవరు అనంటే పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళని ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళు మంచిని చేస్తూ ఉంటారు, ఇతరులకి మంచి చేస్తూ ఉంటారన్నమాట. అందుకే 3 యోహాను 11వ వచనంలో మంచిని చేయువాడు దేవునికి చెందినవాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండి ఎవరిని నడిపిస్తారో, పరిశుద్ధాత్మ ఏ మనిషిని, వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని 8:14 ఉంటుందన్నమాట. మరి సైతానుకి చెందినటువంటి ఆత్మలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు చెడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సైతాను పేరేంటంటే పాపి అన్నమాట. కనుక పాపం చేయు ప్రతివాడు సైతానికి, పాపంనకు బానిస, సైతానికి ఆ చెందిన ఆత్మలు అన్నమాట. నరకంలో త్రాగుబోతు పిచాచులు అలా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. విడాకుల పిచాచులు, ధనాశ పిచాచులు, గర్వం కలిగిన పిచాచులు, కోపం కలిగిన పిచాచులు, తిండిబోతు పిచాచులు, దయ్యాలు, సోమరితనం పిచాచులు, అసూయపడే పిచాచులు, ఇలా గ్రూప్స్ ఉంటాయి. ఆత్మహత్య పిచాచులు, యాక్సిడెంట్ పిచాచులు, భూమి మీద పోట్లాట పిచాచులు, ఈ లిస్ట్ అంతా మీకు కావాలంటే మీరు ఒక లిస్ట్, ఈ పిచాచులు ఏంటి బైబిల్లోనే చెప్పిన పిచాచుల పేర్లు మీకు కావాలంటే మత్తయి సువార్త 15:19 యేసుప్రభువే చెప్తారన్నమాట. 13 రకాలు 7:21 కూడా. అలాగే కొలోసి 3:5 పౌలు చెప్తాడు. అలాగే గలతీ 5:19-20 కూడా పౌలు చెప్తాడనమాట. సో ఆ లిస్ట్ అంతా తయారు చేసుకుంటే మనకు తెలుస్తుందన్నమాట. మరి దేవుని నుంచి వచ్చిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ, ఆయన ఒక్కడే, ఆత్మలు లేదు, పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఆయన మనలో నివసించినట్లయితే
ఆయన ఎప్పుడూ ఏం చేస్తాడంటే యేసు ప్రభులాగా మనం జీవించడానికి మనల్ని ప్రతిరోజు చెక్కుతూ ఉంటాడన్నమాట. క్రీస్తు రూపంలోనికి మారేటట్లుగా ఒక తోటమాలిలాగా మనలో ఫలించని అన్నీ కూడా తీగల్ని కత్తిరిస్తాడు. యోహాను 15లో చెప్తాడు, చూడండి, ఒక చెట్టుకి ముళ్ళు ముళ్ళు అసూయ, ధనాశ లేకపోతే తిండిపోతనం, ఈ దయ్యాల స్పిరిట్స్ ఉన్నట్లయితే అవి కట్ చేస్తాడు. ఆ తర్వాత మనలో ప్రేమ, ఇతరులకి సహాయం చేయాలి, కష్టపడి పనిచేయాలి, ఆ తర్వాత ఓర్పు, సహనము, ఇలాంటి తీగల్ని ఇంకా సరిగ్గా బాగా అవి పెరిగేలాగా వాటికి సపోర్ట్ చేస్తాడు. మనం చూడండి, ఒక తీగ, మల్లె తీగ కానీ ద్రాక్ష తీగ పందిరి వేసి అవి అల్లుకోవడానికి మళ్ళీ తీగలు పెడుతుంటా. నేను ఇంట్లో మనీ ప్లాంట్ పెడతాను అపార్ట్మెంట్స్ కాబట్టి చాలా ఇష్టం నాకు. సో అవి మళ్ళీ పెరగడానికి చిన్న చిన్నవి సపోర్ట్ ఇస్తూ ఉంటానన్నమాట. అలా చేస్తాడనమాట. పరిశుద్ధ ఆత్మ దేవుని పని ఏంటంటే ఆయన మనలను యేసుక్రీస్తు రూపంలోనికి మార్చడానికి ప్రతిరోజు మనలో ఉండి ఆయన పని చేస్తుంటాడు. మనల్ని పరిశుద్ధపరిచి అపవిత్రమైన పిశాచులు, సైతానికి చెందిన వాటిని మనలోంచి తీసివేస్తుంటాడు. రోజు పరిశుద్ధపరుస్తాడు మన హృదయాన్ని. అప్పుడు మరలా ఆయన ఈరోజు శుద్ధి చేసిన తర్వాత మళ్ళా ఇంత చెత్త తెచ్చేస్తామా? ఇంట్లో ఇల్లు ఊడుస్తున్నారనుకోండి పని వాళ్ళు లేదా మనమే, తర్వాత మళ్ళీ ఇంత చెత్త తెచ్చి చేస్తామా? అక్కడ పోస్తామా? పోయాం కదా. శుభ్రమైన ఇంటిని శుభ్రంగా ఉంచుకుని మనం అందులో ఉండాలని ఆశపడతాం. అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచి మనలో నివసించాలని ఆయన కోరుకుంటాడనమాట. కోరుకొని ఆయన మనకేం చేస్తాడంటే, మనము బైబిల్ వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించేలాగా, ఇలా రాయబడి ఉంది చూడమ్మా, ఇలా ఉండాలి నువ్వు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆయన మనకి వాక్యాన్ని మరి నేర్పిస్తూ ఉంటారు. ఒక గురువులాగా అన్నమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక గురువు అని యోబు 36:22లో ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశము, మీరు జాగ్రత్తగా వినండి. 119:18 దావీదంటాడు, ప్రభువా, నా కన్నులు తెరువు, నేను ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాల్ని గ్రహించాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించేటట్లు పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మ కన్నులని ఆయన తెరవాలన్నమాట. ఆయన వస్తే తప్ప తెరవలేడు, ఆయన తెరవాలి. ఈ ఆత్మ కన్నులు తెరవకుండా ఉన్నవాళ్ళని, ఆత్మకి నీతి అనే వస్త్రం లేకుండా ఉన్నవాళ్ళు, ఆత్మకి వాక్యం అనే ఐశ్వర్యం లేకుండా ఉన్నవాళ్ళని యేసు ప్రభు లవోడీసియా సంఘంతో ఏమంటాడంటే, వాళ్ళు చాలా ధనవంతులు అనమాట. లవోడీసియా వాళ్ళు ఈ లోక విషయాల్లో రిచ్ పీపుల్ అనమాట. అబ్బా, చాలా కంటి మందు, బిజినెస్ చేస్తూ మరి మంచి మంచి బట్టలు, సాఫ్ట్ ఉలెన్ క్లోత్స్ ప్రొడ్యూస్ చేసి అన్ని దేశాలకి అమ్ముతుంటారనమాట. ఎంత ఫేమస్ అండి, ఎంత బాగుంటాయో. ఇప్పుడు హైదరాబాద్ ముత్యాలకి ఫేమస్ అని అంటారు, పర్ల్స్కి అనమాట. వేరే దేశాల వాళ్ళు వచ్చినప్పుడు కొనుక్కుంటారంట. అలాగే లవోడీసియాలో తయారయ్యే ఉలెన్ క్లోత్స్ వరల్డ్ ఫేమస్. ఆ తర్వాత కంటి మందు కూడా వరల్డ్ ఫేమస్. అందరూ కంటికి ఏదైనా నొప్పి అలా అంటే అనారోగ్యంగా ఉంటే కళ్ళ కలకలాగా కొనుక్కుంటారు అక్కడ వచ్చి. లవోడీసియాలో దొరుకుతుందండి కంటి మందు అని. అలాగే సాఫ్ట్ ఉలెన్ క్లోత్స్ అంటే బ్లాంకెట్స్, స్వెటర్స్ ఏదైనా లవోడీసియా నుంచి రావాలండి, ఎంత బాగుంటుందో అంటారనమాట. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఆ సంఘంతో, నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను ఉమ్మేస్తాను. అంటే నువ్వు సైతాన్ దగ్గర ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లే, కొంచెంసేపు ఏమో చర్చికి వస్తావు, కొద్దిగా సేపు దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుడా అని నోటితో ఆరాధిస్తావు, మళ్ళీ ఇక్కడ వచ్చి నువ్వు నిజంగా ఆరాధించేది ఏంటంటే డబ్బుని అన్నమాట. డబ్బుని ఆరాధిస్తున్నావు, నీ హృదయం నిండా డబ్బే ఉంది. కాబట్టి నీకు తెలియట్లేదు నీవెంత నిరుపేదవో. దేవుడు శరీరాన్ని చూడడు, ఈ లోకానికి సంబంధించిన ఆస్తులు ఆయనకి మట్టితోనే సమానం అనమాట. ఈ భూమి మీద ఉన్న ఆస్తులన్నీ ఆయనకి భూమి మట్టి ఎట్లానో మట్టిలాగా కనబడుతుంది. కాబట్టి అవి ఉన్నా లేకపోయినా మనిషికి ఆయన అది జీరోలాగా కనబడుతుంది. కానీ
దేవుడు హృదయాన్ని చూస్తారంటే ఆత్మ అన్నమాట. హృదయం అంటే ఇక్కడ సైన్స్ హార్ట్ కాదండి, ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ లవోడీసియాలో వాళ్ళకి నీతి వస్త్రం లేదు, ఆ ధన సంపాదనలో అవినీతి పనులు చేస్తున్నారన్నమాట. కనుక నీవెంత దిగంబరుడవో నీకు తెలియట్లేదు కన్నా కనబడుతుంది. అలాగే సైతానికి కూడా కనబడుతుంది అన్నమాట. సైతాన్ కూడా ఆత్మను చూస్తాడనమాట. చూసి ఎంత దిగంబరుడవో, నీవెంత గుడ్డివాడవో, నీవెంత నిరుపేదవో నీకు తెలియట్లా. దేవుని విషయాల్లో ఆత్మలో ఒక్క వాక్యం నీకు తెలీదు, కనుక ఎంత పేదరికమైన ఆత్మ. నీతి వస్త్రం లేదు నీ దగ్గర, నీ దగ్గర దయానే వస్త్రం లేదు. నీవు నీ ఆత్మ దిగంబరంగా ఉంది, నీవు గుడ్డివాడుగా ఉన్నావు. కనుక ఆత్మ గుడ్డిగా ఉండడం వల్ల దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని చూడలేకపోతున్నావు. కనుక గుడ్డివాడిగా ఉండి సైతాన్ నిన్ను ఎట్లా పరిగెత్తిస్తున్నాడు అంటే ధనం వెనకాల పరిగెత్తిస్తున్నాడు. ప్రజలు నిన్ను పొగుడుతున్నారు, అబ్బా మీ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఉలెన్ క్లోత్స్ వరల్డ్ ఫేమస్, అబ్బా నీకు పెద్ద అవార్డ్స్ ఇస్తున్నారన్నమాట, బెస్ట్ ఉలెన్ క్లోత్స్ సెల్లర్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ అని మీ కంపెనీకి మీకు ఎంత పెద్ద పాపులర్గా ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మీరు దిగంబరులు, పేదవాళ్ళు, మీరు గుడ్డివాళ్ళు అంటున్నారన్నమాట. అందుకే యేసుప్రభు ఏమంటారంటే మనుషులకి గొప్ప అయింది, దేవునికి దేవుని దృష్టిలో చాలా మరి నీచంగా ఉంటుంది అంట. వీళ్ళని గురించి చెప్తున్నారు. కనుక మన ఆత్మలో జన్మించాలండి. సో మనం ఈరోజు పరిశుద్ధ ఆత్మ పని మనలో జరగాలంటే ముందు పరిశుద్ధ ఆత్మ మనలో పుట్టాలన్నమాట. ఆయన మనలో పుడితే మనలో పని జరుగుతుంది. యేసు ప్రభు మనలో పుడితే యేసు ప్రభు పని ఆయన చేస్తాడు, మనకి స్వస్థతనిచ్చి మనకి రక్షణనిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ మనలో పుడితే పరిశుద్ధాత్మ పనిని ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో పుట్టాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని వాక్యాన్ని చదవాలండి. చదివినప్పుడు అప్పుడు యేసు ప్రభు వాక్యంగా మనలోనికి వస్తూ ఉంటారు. అప్పుడు ఆ వాక్యాన్ని వివరించడానికి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తూ ఉంటారన్నమాట. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మని ఆయన గర్భం ధరించినట్లుగా మన చుట్టూ తిరుగాడతాడు. భూమి చుట్టూ తిరుగాడాడు చూడండి. ఆది కాండంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మొట్టమొదట భూమి ఆకాశాన్ని సృజించాడు. అసలైతే బెరిషత్ అంటే ఆది గ్రంథం హీబ్రూ భాషలో అక్కడ ఏమని ఉంటుందంటే దేవుడు మొట్టమొదట ఆకాశమును భూమిని సృజించను. వాళ్ళు ఎప్పుడు పైనుంచి కిందికి వస్తారు, పైన ఆకాశం, దేవుడు ఆకాశాన్ని సృజించారు, తర్వాత భూమిని సృజించారు. భూమికి ఒక ఆకారం లేదు, చీకటిగా ఉంది, అంధకారం ఉంది, అగాధ జలాలు ఉన్నాయి. అప్పుడు ఆ అంధకారం మీద, అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉందంట. కోడి గుడ్ల మీద ఎట్లా కూర్చొని పొదిగిస్తుందో అలా దేవుని ఆత్మ తిరుగుతూ ఉంటే ఈ ఆకారం లేకుండా చీకటిగా ఉన్నటువంటి భూమి ఇలా ఉన్నప్పుడు తండ్రి దేవుడు వెలుగు కలుగునుగాక అన్నారు. వెంటనే వెలుగు వచ్చేసి వెలుగుని సృష్టించారన్నమాట. మాట దేవుడు పలికాడు, కానీ ఆ వెలుగుని కలుగజేసిన అటువంటి క్రియేటరు పరిశుద్ధాత్మ. అలాగే భూమి చుట్టూ తిరిగాడి ఏమైపోయింది, అక్కడ భూమి గుండ్రంగా అయిపోయింది. పరిశుద్ధాత్మ మన ఆత్మని కమ్ముకుంటుందన్నమాట. లూకాసు వార్త 1:35లో ఎలా నేను గర్భం ధరిస్తానని మరియ తల్లి గాబ్రియల్ దూతను అడిగినప్పుడు దూత అంటాడు, అమ్మా పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తుందమ్మా, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆవరిస్తుంది. మనల్ని కమ్ముకోవాలి దేవుని శక్తి. అప్పుడు పుట్టబో శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు. ఒక తల్లి పరిశుద్ధాత్మని పొంది పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ శక్తి మనల్ని ఆవరించి ఉన్నప్పుడు పుట్టే బిడ్డ పరిశుద్ధాత్మతో పరిశుద్ధంగా పవిత్రంగా పుడతాడనమాట. కానీ మన చుట్టూ చీకటి శక్తులు, తిండి బొద్దయ్యం, అసూయ, ఇతరులని గురించి మాట్లాడుకోవడం, ఈ చీకటి మన చుట్టూ ఆవరించినప్పుడు ఆది కాండంలో భూమి చుట్టూ ఉన్నట్టుగా ఆ పుట్టబోయే బిడ్డ కూడా ఈ శక్తులతోనే పుడతాడనమాట. కనుక పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని కమ్ముకోవాలి. ఆ తర్వాత మరి కోడి కూర్చున్నప్పుడు గుడ్ల మీద 21 రోజు తర్వాత ఆ గుడ్డు లోపల మార్పు వచ్చేసి పిండము మరి కోడి పిల్ల బయటకు వచ్చేసింది. అలాగే
మన ఆత్మ పరిశుద్ధాత్మ గర్భం ధరించిన తర్వాత మన ఆత్మకి అన్ని కళ్ళు చెవులు నోరు అంత సరిగ్గా వచ్చిన తర్వాత అన్ని అవయవాలు అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మని కంటాడు మనకి జన్మనిస్తాడు దీన్ని బార్న్ అగైన్ లేదా మరల జన్మించుట అంటారన్నమాట దీని గురించి యేసు ప్రభు నికోదేముకి చెప్తారు ఆయన ధర్మశాస్త్ర బోధకుడు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదన్నమాట అందుకని ప్రభు ఏమంటారంటే నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఒకడు మరలా జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు చాలా స్పష్టంగా చెప్తున్నారు పరిశుద్ధ ఆత్మలో మీ ఆత్మ జన్మించిననే తప్ప పరలోకానికి వెళ్ళరు చాలా క్లియర్గా అర్థం చేసుకోనండి యోహాన్ సువార్త 3:3 ఎలా ప్రభు మళ్ళీ జన్మించాలి ఎలా ఆయన అనుకుంటున్నాడు మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టడం అని శరీరంలో పుట్టాం అమ్మ శరీరం కనుక అమ్మ శరీరంలోంచి మన శరీరం పుట్టింది శరీరం అంటే మట్టి అన్నమాట ఆదాము అంటే మట్టి కనుక శరీరం మూలంగా జన్మించింది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని రెండవ మారు యేసు ప్రభు చెప్తున్నారు ఏదైనా యేసు ప్రభు రెండవ మారు చెప్పారు అంటే చెప్పింది మరలా చెప్పారంటే అది చాలా ముఖ్యమైనది వెరీ క్లియర్ అన్నమాట మీకు ఇంకా అర్థమైపోవాలి పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు ఎందుకంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి అన్నమాట సైతాను నరకం నుంచి వచ్చాడు మనల్ని నరకానికి తీసుకెళ్ళడానికి వాడికి చాలా పిశాచులు ఉంటాయి త్రాగుడు ధనాశ అసూయ కక్ష కోపము వర్గతత్వాలు కులాలు ఈ రకరకాల వర్గతత్వాలు విందులు వినోదాలు ఇవన్నీ కూడా పిశాచులు అన్నమాట కోట్ల కొల్లదే అన్నమాట 375 కోట్ల పిశాచులు భారతదేశం మీద తిరుగాడుతూ ఎవరిలో దేవుని వాక్యం లేకపోతే వాళ్ళలోకి వెళ్తాయంట ఎంత సాడ్ చూడండి ఒక బ్రదర్ చెప్తున్నారు 31st నైట్ డిసెంబర్ అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు 400 కోట్ల అన్ని రూపాయల విలువైన సీసాలు తాగారంట అని చెప్తుంటే మేము మొన్న ప్రార్థించేటప్పుడు ఇంకా ఈ త్రాగుడు తొలగిపోవాలి వైన్ ఇండస్ట్రీ మూసేశారు సైతాన్ ద్వారాలన్నీ మూసేశారు నేను మూస్తే ఎవరు తెరవలేరన్నారు జీజస్ అని దీని గురించి ప్రే చేద్దాం అక్క అని నా ఆత్మీయ అక్కతో చెప్తున్నాను మేమంతా సంఘంగా ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు 400 కోట్లు అంట అక్క అని నేను చెప్తే ఇంకో సిస్టర్ అన్నారు కాదు కాదక్క 481 కోట్లు ఏమో చెప్పారు అబ్బా ఎంత భయంకరంగా ఎన్ని ఆత్మల్ని సైతాను బంధించి నరకానికి ఈడ్చుకొని పోతున్నాడు చెప్తే అప్పుడు రియల్ ఎస్టేట్స్ బ్రదర్ ఇంకొక ఆయన చెప్తున్నాడు అక్క 300 కోట్ల రూపాయలు ప్రతిరోజు రాత్రి హైదరాబాద్లోనే అంత తాగుతారంట ఎంత చూడండి నరకానికి ఎంతమంది పోతున్నారు 1,000 మంది నరకాన్ని తీసుకెళ్తాడంట సైతాన్ చూడండి మనలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే దేవుని రాజ్యం అన్నమాట మనలో ఈ సైతాన్కి సంబంధించిన అంటే ఉంటే అది సైతాన్ రాజ్యం ఏదో అన్నీ మనం చూసుకొని ఇంకా నాలో ఇది ఉన్నట్లయితే ప్రభు సైతానికి సంబంధించిన అసూయ గర్వం కోపం ధనాశ తీసేయండి నేను అడుగుతానండి ప్రతిరోజు కూడా ప్రభువా నన్ను నీలాగా మార్చు ఏసయ్య పరిశుద్ధాత్మదేవ అని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏమంటారంటే నువ్వు నాతో కోఆపరేట్ చేయాలి నువ్వు ఇది తినొద్దు అంటే తినకుండా ఉండాలి నువ్వు ఇది చూడొద్దు అంటే చూడకుండా ఉండాలి నువ్వు ఇలా బైబిల్ చదువు అంటే బైబిల్ చదవాలి ఈ మనుషులతో వద్దు లోకంతో స్నేహము దేవునికి శత్రుత్వం అంటే అలాగే ఉండాలి మన లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని మనం పాటిస్తూ ఉండాలన్నమాట చాలా జాగ్రత్తగా అందుకే మీరు ఇప్పుడు యోహాన్ సువార్త మీరు 3:3 నుంచి చదువుతూ ఉండండి యాక్చువల్గా మొత్తం చదవండి అందులో ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి జీసస్ రాశారో చెప్పారో అవన్నీ మీరు రాసుకోనండి ధ్యానిస్తూ ఉండండి నేను కూడా చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట
మరల జన్మించుట అంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఆ తర్వాత మరల మనం వెనక్కి వెళ్ళినట్లయితే యేసు ప్రభు ని మనకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు పాత నిబంధనలో. మనం తెలుసుకున్నాం కదా ఏషియా 7:14 కన్యక గర్భం ధరించి ఆమె యొక్క కుమారుని కంటుంది, ఆమె అతనికి మానుయేలు అని పేరు పెడుతుంది. అలాగే ఏషియా 9:2-6 వరకు మీరు చదివితే చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగును చూస్తున్నారు యేసు ప్రభు వచ్చినప్పుడు అన్నమాట. ఆ తర్వాత 9:4 ఆయన వారి మెడ మీద ఉన్న కాడిని విరగొడతాడు. సైతాను ఏ కాడైతే పాపం అనే కాడిని మనుషుల మీద పెడతాడో యేసు ప్రభు వచ్చి ఆ కాడిని విరగొడతాడు అనమాట. ఏ రకమైనదైనా కావచ్చండి, సీసాలని ఊరికే చెప్తున్నానని అదని కాదు. ఇతరుల గురించి వెనకాల మాట్లాడుకోవడం త్రాగేదానికంటే కూడా భయంకరమైన పాపం అనమాట. ఒకరిని హత్య చేయడం, ధనాశ, చాలా ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఇంకా సైతాన్ని ఆరాధించడం అనమాట చాలా భయంకరమైనది. సో ఇవన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడనమాట యేసు ప్రభు. సరేనా, ఆయన ఏం చెప్తాడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పాత నిబంధనలో తండ్రి దేవుడు నేను నా కుమారుడు యేసు ప్రభుని పంపిస్తాను, ఆయన ద్వారా మీకు రక్షణ, మరి శ్రీ సంతతి నీ తలని చితగ్గొడుతుందని సైతానికే ప్రవచనాన్ని ఇస్తాడు ఆదికాండం 3:15. ఆ తర్వాత ఇదిగో నీ రాజు వస్తున్నాడు, జకర్యా 9:9 గాడిద పిల్ల మీద వస్తున్నాడు, గాడిద మీద. ఆయన వచ్చిన తర్వాత మీలో నుంచి గుర్రాలని అశ్వాలని రథాలని తొలగిస్తాడు. ఈ సైతాన్ పిశాచులు గుర్రాల మీద రథాల మీద వస్తూ ఉంటాయన్నమాట, వాటన్నిటినీ తొలగిస్తాడు, మీకు శాంతిని ఇస్తాడు, మీ రాజు మీ దేవుడు అని వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాన్ని మరి యేసు ప్రభు ద్వారా దేవుడు నెరవేరుస్తారు. తగిన సమయం వచ్చినప్పుడు గల్లతి 4:4 కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాను. నాకు చాలా ఇష్టం, ఒక స్త్రీ ద్వారా అన్నమాట. ఇప్పుడు ఈ స్త్రీ ద్వారా, ఇప్పుడు మీ ద్వారా యేసు ప్రభు పుట్టాలి అందరి హృదయాల్లో అనమాట. ఆ తర్వాత ఆయన యెషయా 53 చదివితే ఆయన 10 చదివితే యేసు 53 అంతా మరల చదువుకోవాలి. యేసు ప్రభు ఆయన మరణం, సిలువ మరణం మన పాపాలకి పరిహార బలి అయిపోయింది. మన పాపాలు ఆయన మీద వేసుకొని మనల్ని పాపం నుంచి నరకం నుంచి మనల్ని ఆయన రక్షించాడు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడనమాట. యేసు ప్రభు పేరుకి అర్థాన్ని దేవదూత యోసేఫ్కి చెప్తారు మత్తయి 1:23. కనుక ఈ పాపం నుంచి విడుదల మనకి రోజు కావాలన్నమాట. ఏ రకరకాల పాపాలు ఉంటాయి, కానీ ఆ పాపం నుంచి మరి నూతన నిబంధనలో ప్రేమ ఆజ్ఞలు, మీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించకపోతే అదే తప్పు అయిపోతుంది అన్నమాట. ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి, కఠినత్వాన్ని మనం కలిగి ఉండకూడదు అన్నమాట. అయితే యేసు ప్రభు చెప్తారు, అది దేవుడు వాగ్దానం చేస్తారు. మరి యేసు ప్రభు ఏం వాగ్దానం చేస్తాడంటే మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 7:38 చదివితే అక్కడ చెప్తాడు ప్రభువు, నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. పరిశుద్ధ ఆత్మ అనగానే దేవుని ప్రేమని మనలో పోసే ఆ వ్యక్తి అన్నమాట, మూడో వ్యక్తి, దేవుని ప్రేమ మనలో పోసే మూడో వ్యక్తి. ఆ తర్వాత 14:14 మీరు చదివితే ఇంకా 15:16 కూడా 7 ఏమంటాడంటే, శిష్యులతో చెప్తున్నాడు అన్నమాట, నేను వెళ్ళి మీకు ఓదార్చువాడిని పంపిస్తాను, నేను వెళ్ళొచ్చు ఆయన మీ దగ్గర రాడు, కనుక నేను వెళ్ళినచో ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీకు పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఆయన బోధిస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. ఆయన తన సొంతగా ఏది బోధించడు, నేను ఏదైతే మీకు చెప్పానో అదే మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉంటాడు అని యేసు ప్రభు చెప్తారు. ఇంకా పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు శిష్యులకి కనపడి
24:49లో ఆయన ఏం చెప్తారంటే, నేను నా తండ్రి చేసిన వాగ్దానంను నేను మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు పైనుంచి శక్తిని పొందే వరకు యెరూషలేములోనే ఉండండి. పునరుత్థానుడై ఆయన ఇంకా 40th day అన్నమాట, పరలోకానికి వెళ్ళే రోజు మోక్షారోహణ పండుగ అంటాం కదా, ఓలివ కొండ మీద ఉంటాడు ఆయన, ఆయన చుట్టూ శిష్యులు ఉంటారు. వాళ్ళతో ఏం చెప్తాడంటే, మీరు ఇక్కడే ఉండండి బిడ్డలారా, యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా తండ్రి వాగ్దానం చేశాడు కదా, ఏ వాగ్దానము? అబ్బో, నేను ఎన్ని రోజులు అనుకున్నానో ఏ వాగ్దానం ప్రభా? అప్పుడు ప్రభు చెప్పారు, యోవేలు 2:28లో నా తండ్రి చేసిన వాగ్దానం అంత్య దినములలో ఈలాగున జరుగును, నేను అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను, మీ పుత్రి పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదుసెలలు కలలు కంటారు. ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. ఆ దినమున ప్రభు నామమును ప్రార్థించే వాళ్ళందరూ రక్షించబడతారు. అంటే పరిశుద్ధ ఆత్మని గురించి వాగ్దానం చేశాడు కదా అమ్మా నాన్న, యోవేలు 2:28, అది మీకు ఇస్తానమ్మా, అప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పి వాళ్ళని ఇలా ఆశీర్వదిస్తూ ఉండగా, యేసు ప్రభు ఓలివ కొండ మీద నుంచి అలా పరలోకానికి వెళ్తూ ఉంటే ఇలా చూస్తారు శిష్యులు. చూస్తుంటే వాళ్ళకి ఏం చెప్తాడంటే, పరిశుద్ధ ఆత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, అప్పుడు మీరు నాకు యెరూషలేములో, యూదయ, సమరియ, గలిలియా, ప్రపంచమంతటా సాక్షులుగా ఉంటారు. ఇది మీ మనసులో పెట్టుకొనండి. పరలోకానికి వెళ్తూ యేసుప్రభు మాట్లాడిన చివరి మాట అపోస్తలకార్యాలు 1:28. నిజానికి లూకా సువార్త అపోస్తల కార్యాలు ఒకే పుస్తకంగా రచిస్తాడండి. 150 క్రీస్తు శకం 150లో మరి పెద్దలు, చర్చి పెద్దలు 2 పుస్తకాలుగా వాటిని విభజిస్తారు. సో మీరు లూకా చదివినప్పుడు అపోస్తల కార్యాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఏమంటారంటే, పరిశుద్ధ ఆత్మ మీ పైకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొంది, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. సాక్షి అంటే యేసు ప్రభులాగా జీవించడం అన్నమాట. యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించే జీవితం అంతా పాపానికి, సైతానికి సంబంధించినది. ఓకే, అదన్ ఎనీథింగ్ అన్క్రైస్ట్ లైక్ ఈ సిన్. యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన జీవితము పాపము, అది సైతానికి చెందిన జీవితం. యేసు ప్రభులాగా జీవించడము దేవుని బిడ్డల యొక్క జీవితం అన్నమాట. యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొంది ఎలా జీవించాడు, మరియ తల్లి పరిశుద్ధ ఆత్మని పొంది ఎలా జీవించింది, ఇంకా వెనుక అబ్రహాం దగ్గర నుంచి చూద్దాం. వాళ్ళు దేవుని శక్తి, పరిశుద్ధ ఆత్మ అంటే పరలోక తండ్రి నుంచి వచ్చే శక్తి, ప్రేమ, కరుణ, నీతి, ఇవన్నీ. దేవుని రాజ్యం అంటే నీతి, శాంతి, సంతోషం, సహనం, ఆత్మఫలాలు అన్నమాట. ఎలా యేసు ప్రభు పొందాడు పరిశుద్ధాత్మని? ఎందుకంటే మనం 12 జనవరిన ఈ పండుగ చేసుకున్నాం, యేసు ప్రభు బాప్తిస్మ పండుగ. ప్రతిరోజు చేసుకోవాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మని పొందాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు యోవేలు 2:28లో చేసిన వాగ్దానం మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. యేసు ప్రభు చెప్పారు, నేను మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తాను అని చెప్పి, తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నానని చెప్పారు. కనుక మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మాలో నివసించండి. మేము మీ స్వరాన్ని విని మీరు ఏది చెప్తే అది చేసేటట్లుగా, ఆత్మలో జీవించేటట్లుగా, మరి శరీరంలో జీవించకుండా శరీర వాంఛల్ని మీ శక్తితో మేము నశింపజేసే కృప మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుడు చేసిన వాగ్దానాన్ని యేసు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.